నమస్తే ఫ్రెండ్స్, రైతులకి నవయువ రైతులకి అందరికీ స్వాగతం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నవయువ రైతుల. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఇనిషియేటివ్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. వ్యవసాయ రంగంలోకి ఎట్లయితే ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ రావాలని అందరూ ఎలాగైతే కోరుకుంటున్నారో, ఎన్నో రోజుల నుంచి అనార్గనైజ్డ్ ప్లేయర్స్తో చితికిపోయిన మన వ్యవసాయాన్ని ముందుకు తీసుకురావాలంటే చదువుకున్న వాళ్ళు వ్యవసాయం స్టార్ట్ చేయాలి. ఇదే మోటోతో మేము మీ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ సపోర్టర్స్, రైతులు సీఈఓలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలా అవుతారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో రైతులు ఓన్గా కంపెనీలు పెట్టాల్సి వస్తుంది, అంటే వాళ్ళ ప్రొడ్యూసర్స్ కంపెనీ అంటారు, అవి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక అనార్గనైజ్డ్ వేలో ఇన్ని రోజులు వ్యవసాయం జరిగింది. ఆ అనార్గనైజ్డ్ వే తిరగడం వల్ల వ్యవసాయ రంగం చాలా చితికిపోయింది. సో దీని నుంచి బయటపడాలి అంటే రైతులకు వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రతి విలేజ్ లెవెల్లో ఒక ప్రొడ్యూసర్స్ కంపెనీని స్టార్ట్ చేసుకొని ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం ముందుకు వెళ్తేనే రాబోయే ముందు రోజుల్లో వ్యవసాయం అనేది లాభసాటిగా మారుతుంది. చాలామంది ఎంతమంది అగ్రికల్చర్కి ఇంట్రెస్ట్గా ఉన్నా కూడా ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ డామినేషన్ వల్ల ఫెర్టిలైజర్ కొనాలనుకున్నా, లేకపోతే పెస్టిసైడ్స్ కొనాలనుకున్నా, లేకపోతే విత్తనాలు కొనాలనుకున్నా, లేదా నీ పంట నమ్మాలనుకున్నా, ఎవరు చెప్తున్నారో తెలీదు. దావన్న పోయే దానాయల మీద మనం డిపెండ్ అవుతున్నామే కానీ ఇంతవరకు ఒక ఆర్గనైజ్డ్ వే అనేది ఎక్కడ కానీ ఈ టోటల్ వ్యవసాయంలో లేకుండా పోయింది. సో వీటినన్నింటినీ కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి నాబార్డ్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కలిపి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడం, అంటే ఫార్మర్స్ ఇన్కమ్ డబ్లింగ్ స్కీమ్ కింద ఈ ఎఫ్పిఓ అండ్ ఎఫ్పిసిస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏమి అంటే రైతులకి గిట్టుబాటు ధర లేకపోవడం, కూలీల ధర పెరగటం, వాళ్ళు వాడే యంత్రాల ఖర్చులు పెరగటం కానివ్వండి, తర్వాత సస్టైనబుల్ లైవ్లీహుడ్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవటం కానివ్వండి, ఈ న్యాచురల్ క్లైమేట్స్, వీటన్నిటిని ఎదుర్కోవటం కోసం అని చెప్పేసి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అని కానీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఎలా స్టార్ట్ చేస్తారో, దీని మెథడ్స్ ఏంటి, దీని ప్రొసీజర్ ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లేదా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ గ్రూప్లో 500 నుంచి 1000 మంది రైతులు ఒక కంపెనీ కింద ఫామ్ అవుతారు. ఒక్కొక్క విలేజ్లో ఉన్న 20 మంది ఫార్మర్స్ కలిపి ఒక ఫార్మర్స్ ఇంట్రెస్ట్ గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఇలాంటి ఒక 20 మంది రైతులు కలిపి టోటల్ 500 లేదా 1000 మంది రైతులు గల ఒక టోటల్ కంపెనీగా వీళ్ళు ఫామ్ అవుతారన్నమాట. సో ఇలాగ ఈ 500 మంది లేదా 1000 మంది సమిష్టిగా ఉంటూ ఒక ఏకీకృత నిర్ణయాలు తీసుకుంటూ ఒక ఆర్గనైజ్డ్ వేలో ముందుకు వెళ్తారు. దీన్ని ఇంకా ఇన్డెప్త్గా చూడాలి అంటే, సో ఇక్కడ ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్క రైతు కూడా ఒక ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ కింద ఉంటారు. 10 మంది రైతుల నుంచి కూడా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు, బట్ 500 నుంచి 1000 మంది వచ్చేసి ఐడియల్గా ఉంటే సరిపోతుంది. దీన్ని అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 కిందనే మనం రిజిస్టర్ చేసుకుంటాం. ఇది ఒక లీగల్ ఎంటిటీ కిందనే ఉంటుంది. సో వీళ్ళ మెయిన్ మోటో ఏమి అంటే అందరికీ కలిపి ఉపయోగపడే ఒక నిర్ణయం తీసుకొని దాని ద్వారా ముందుకు వెళ్ళటమే దీని మెయిన్ మోటో కింద ఉంటుంది. సో ఇక్కడ ఈ కంపెనీకి 5 మంది నుంచి 15 మంది డైరెక్టర్స్ ఉంటారు. తర్వాత ఒక ఫుల్ టైం సీఈఓని అపాయింట్ చేసుకుంటారు. ఎవరైతే ఈ సీఈఓ ఉంటారో ఈయన పని ఏంటి అంటే రైతులు పండించే పంటకి ఎక్కువ గిట్టుబాటు ధర ఎక్కడైతే దొరుకుతుంది అనలైజ్ చేసుకోవటం, లేకపోతే తక్కువకు వీళ్ళు ఇచ్చే ఇన్పుట్లు ఎక్కడైతే ఉంటుందో చూసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం అనేది ఈయన చేతిలో ఉంటుందన్నమాట. అంతేకాకుండా ప్రస్తుతానికి రన్ అవుతున్న ఎఫ్పిఓస్లో మెయిన్ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎలా ఉంటుందంటే, ఈ టోటల్ ఫార్మర్స్ అంత పండించిన పంటని ఒక చోటకి కలెక్ట్ చేసుకొని వాళ్ళు దానికి వాల్యూ అడిషన్ ఇచ్చి వాళ్ళ ఒక సప్లై చైన్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఒక సర్టిఫైడ్ బయ్యర్స్ని వాళ్ళు రెడీ చేసుకొని ఉంటారు. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు చిత్తూరు ఏరియాలో మామిడి పండ్లు పండించే రైతులు తోటల్లో డైరెక్ట్గా వ్యాపారస్తులకు అమ్ముకుండా వీళ్ళంతా ఒక ఎఫ్పిఓగా ఫామ్ అయిపోయి వాళ్ళందరూ కలిసి నాబార్డ్ని అప్లై చేసుకొని ఒక కోల్డ్ స్టోరేజ్ని కింద కన్స్ట్రక్ట్ చేసుకొని వాళ్ళు పండించిన పంటనంతా కూడా ఒక చోటకి తెచ్చుకొని అక్కడే గ్రేడింగ్ చేసుకుంటే రెడీగా, అక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా సర్టిఫైడ్ బయ్యర్ వచ్చి కొనాలనుకుంటే డైరెక్ట్గా కొంటారు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే డైరెక్ట్గా, ఒకవేళ జ్యూస్ కంపెనీకి కావాలనుకున్న ఇక్కడ నుంచే కొంటారు కాబట్టి మిడిల్ మెన్స్ని తగ్గిస్తాము, ప్రాఫిట్ అనేది షేర్ అవుతుంది. మెయిన్ దీనికి స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే చిన్న సన్నకారు రైతులకి చేయూత. చిన్న సన్నకారు రైతులకి ఎందుకు చేయూతనంటే ఇండియాలో చేసే వ్యవసాయంలో 70% చాలామంది ఫార్మర్స్ బిలో 2 హెక్టార్స్ లోపల ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే మార్కెట్లో పర్చేసింగ్ పవర్, సెల్లింగ్ పవర్ ఉండదు, డిమాండ్ చేయలేడు కాబట్టి వాటి ప్రైజెస్కి. సో ఇలాంటి చిన్న సన్నకారు రైతులు పండించిన పంటను అన్నింటినీ ఒక చోటికి చేర్చి
ఒక బల్క్ హెవీగా అవుతుంది. సో అప్పుడు మనం సెల్ చేస్తే కనుక ఊర్లో ఒక 5 మంది రైతులు ఉంటారు, తలా 2 ఎకరాలు పండించిన పంటను ఒక చోటుకు తెచ్చి అమ్మితే కనుక ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రైస్ వీళ్ళు బార్గెన్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఈ ఎఫ్పిఓ కంపెనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్ బార్గెన్ చేసి బెటర్ ప్రైస్ని తీసుకొచ్చుకుంటుంది అన్నమాట. ఇది ఓన్లీ ఇలా చిన్న సన్నక రైతులకే కాదు, మన పాడి పరిశ్రమకి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంటి దగ్గర కానీ ఒక వ్యాపారస్తుని మనకు పాలు అమ్మేటప్పుడు మనకు వచ్చే గిట్టుబాటు ధరకి, లేదా అదే ఒక 100 మంది రైతుల దగ్గర ఉన్న పాలన్నీ ఒక చోటికి చేర్చి మనం ఒక డైరెక్ట్గా మిల్కింగ్ కంపెనీకి అమ్మేటప్పుడు వచ్చే ప్రైస్కి తేడా వస్తుంది. సో ఈ పెరిగే ఈ 20% ఆ 25% ఆఫ్ ప్రైస్ అప్రిషియేషన్ అనేది మనకి ఈ ఎఫ్పిఓల ద్వారా గిట్టుబాటు అవుతుంది. తర్వాత లోకల్ లెవెల్ గోడౌన్స్. సో ఇంతవరకు చాలా మటుకు విలేజెస్లో కానీ ఎక్కడ మనకి గోడౌన్స్ యాక్సెసిబిలిటీలో ఉండవు. సో ఇలా ఒక ఎఫ్పిఓ అంటే ఒక 500 మంది లేదా 600 మంది ఫార్మర్స్ కలిపి గోడౌన్ కట్టుకుంటాం అనుకుంటే త్రూ నాబార్డ్ ద్వారా వీళ్ళకి హెల్ప్ చేసి లోకల్ వేర్ హౌస్ కట్టుకోవచ్చు. ఆ వేర్ హౌస్లో వాళ్ళ ప్రొడ్యూసర్స్ని వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. ఇందాక మనం చూసాం కదా పాలు ఎలాగైతే కనుక ఒక్క దగ్గరికి చేర్చి అమ్ముతారో అలా పాలతో పాటు మిగిలిన అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్స్ని కూడా, అంటే చెనక్కాయ విత్తనాలు కానివ్వండి లేకపోతే వాళ్ళు ఏ పండించిన పంటను కానీ ఫ్రూట్స్ని కానివ్వండి ఏదైనా సరే అన్నీ ఒక చోటకు తెచ్చి అమ్మితే వ్యాపారస్తులు దాంట్లో అన్ని గ్రేడ్స్ ఉంటాయి కాబట్టి మంచి గ్రేడ్స్ మనం వీళ్ళ ఎఫ్పిఓ లేదా ఎఫ్పిసిలో ఉన్న మెంబర్సే గ్రేడింగ్ చేసుకొని బెటర్ ప్రైస్కి హాఫ్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అమ్మి మార్కెట్ రేట్కి మిగిలిన ప్రోడక్ట్లు అమ్మడం వల్ల లోకల్గా దొరికే మార్కెట్ ప్రైస్ కన్నా వాళ్ళకి బెటర్ ప్రైస్ దొరుకుతుంది. లేకపోయినా ఒక పెద్ద కంపెనీతో టైప్ అయ్యి వాళ్ళకి కావాల్సినంత అవుట్పుట్ ఇవ్వడానికి వీళ్ళకి ఒక స్కోప్ ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ యూస్ ఏంటి అంటే వాల్యూ అడిషన్. ఒక మనం రైతులు పండించిన పంట డైరెక్ట్గా ఇప్పుడు చెనక్కాయలు తోటలోనే ఆడిచ్చి అమ్మితే మనకు వచ్చే రేటుకి నువ్వు అదే చెనక్కాయలు నువ్వు తీసుకెళ్ళి ఇత్తనాలుగా ఆడిచ్చిన తర్వాత ఒక రేటు దొరుకుతుంది నీకు. అక్కడికే నీకు ఆల్మోస్ట్ ఒక 10% లేదా 15% ప్రాఫిట్ ఉంటుంది. అదే చెనక్కాయ విత్తనాలను నువ్వు ఓపిక్గా గానగల నూనె ఆడించిన ఈ పొద్దు అమ్మితే గానగల నువ్వు ఆడిచ్చిన నూనె కేజీ 200 రూపాయలకు అమ్ముతున్నారు బయట. సో ఇది ఒక చిన్న ఐడియా, ఒక్క చిన్న ఐడియానే. ఇలాంటివి కోకోలల ఐడియాలు ఉన్నాయి. ఒక్కొక్క మనం పండిన పంటకి వాల్యూ అడిషన్ చేసి చేయడం చిన్నగా మనం కొద్దిగా ఎఫర్ట్ ఇస్తే కనుక చిన్న ఎఫర్ట్ ఇస్తే మనం 10 రూపాయలకు అమ్మేయటం లేదా 10 రూపాయలకు మన తోటలో అమ్ముడిపోయే ఐటమ్ని మనం 15 రూపాయల నుంచి 20 రూపాయలకు అమ్ముకోవచ్చు. సో దట్ మన ఇన్కమ్ అన్నది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఈ టోటల్ అన్ని సిస్టమ్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆల్ ఆఫ్ సడన్గా మనకి ప్రాఫిట్ హైగా రాకపోవచ్చు, కానీ గోయింగ్ ఫార్వర్డ్ మిడిల్ మ్యాన్ ఇంటర్వెన్షన్ చాలా తగ్గిపోయి కంపెనీస్తో డైరెక్ట్గా ఫార్మర్స్కి యాక్సెస్ వచ్చి మంచి ప్రైస్ దొరికేకి చాలా స్కోప్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలా చిన్న సన్నకారు రైతులకి పనిముట్లు కానీ ట్రాక్టర్లు కానీ యాక్సెసిబుల్లో ఉండవు. ఎందుకంటే 10 ఎకరాల పైన ఉన్న రైతు అయితే కనుక వాడు ఎలాగోలా సస్టైన్ అవుతాడు ఎక్కువ రేటు ఉన్నా కూడా. చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా చితికిపోతున్నారు దీంట్లో. సో వీళ్ళందరికీ చేతనిచ్చేకి నాబార్డ్ స్కీమ్ కింద వీళ్ళకి మన కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ అనే ఒక కాన్సెప్ట్ కింద వీళ్ళకు మిషనరీస్ అన్నీ ప్రొవైడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దీంతోపాటు కొత్త వ్యవసాయ విధానాలు కానీ లేకపోతే ఈ గ్రూప్లో ఉన్న మిగిలిన 500 మంది ఫార్మర్స్ లేదా 100 మంది ఫార్మర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న బెటర్ ఆపర్చునిటీస్, ఐ మీన్ బెటర్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఐ మీన్ మిగిలిన రైతులకు షేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ టోటల్ ఎఫ్పిఓల్ని ఎఫ్పిఓస్ని తయారు చేసేవాళ్ళు, ఐ మీన్ ఫామ్ చేసే వాళ్ళంతా మోస్ట్లీ ఎన్జిఓస్ ఉంటారు. ఈ ఎన్జిఓస్ కూడా రీసెంట్గా వచ్చిన అగ్రికల్చరల్ ట్రెండ్స్ కానీ లేకపోతే అగ్రికల్చరల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కానీ పిలుచుకొచ్చి వీళ్ళ కెపాసిటీ బిల్డింగ్ అంటే వీళ్ళకు ట్రైనింగ్ అడిషనల్గా ఇచ్చి వీళ్ళ స్కిల్స్ని అప్లిఫ్ట్ చేస్తూ వీళ్ళు దీన్ని వాళ్ళ వ్యవసాయంలో ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ సమిష్టి మరియు నాణ్యమైన విత్తన కొనుగోలు కోసం. సో మనం ఇండివిజువల్గా సీడ్స్ మనం కొడితే కనుక మనం ఒక హై ప్రైజెస్లో మనకు దొరుకుతాయి. ఒక విత్తనాలే కాదు, ఒక ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఒక్కొక్క ఇండివిజువల్ రైతు వెళ్ళి కొనే ప్రైజెస్కి సమిష్టిగా 600 మంది కలిపి ఒకే ఆర్డర్ ఇచ్చి మనము ఒక కంపెనీస్కి డైరెక్ట్గా తీసుకోవడానికి కూడా ప్రైస్ మనకు ఆటోమేటిక్గా ఒక 20% తగ్గుతుంది. సో ఇటువంటి ఒక చిన్న మార్పులు చేసుకుంటూ మొత్తం అన్ని సమగ్రంగా చూసుకుంటే యావరేజ్ మీద ఒక రైతు పండించే పంటకి 60% హయ్యర్ రిటర్న్, అంటే మనం ఇచ్చే ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది, మనకు అమ్మే ప్రైస్ 20% పెరుగుతుంది. ఇలాంటి మెథడ్స్ని నిదానంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ అలా మనకి ముందు సాగుతూ పోతే కొద్ది రోజులకి మిడిల్ మ్యాన్ ఇంటర్వెన్షన్ తగ్గేసి మార్కెట్ ఎండ్ యూజర్లతో డైరెక్ట్గా రైతులకు యాక్సెస్ ఏర్పడుతుంది. ఒక అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్లో సప్లై చైన్ అంతా కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ మనకి నాకు తెలిసి రైతులు నష్టపోయే కాలాలు నాకు తెలిసి ఇంక ఫ్యూచర్లో అయితే ఉండవు అని ఆశిస్తున్నాను. ఈ ఎఫ్పిఓ సెటప్లో మెయిన్ రోల్ అంతా వచ్చేసి మ్యాక్సిమం ఎన్జిఓస్ ఉంటుంది.
మనకి రాయలసీమ రీజియన్లో సీసీడీ సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ అనే తెలంగాణ ఏరియాలో వృత్తి అనే గ్రూప్స్ కానీ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీనికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ నాబార్డ్ వాళ్ళ ద్వారా ఉంటుంది, నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా ఉంటుంది, కొన్ని ఎన్బిఎఫ్సిస్ సపోర్ట్ చేస్తున్నాయి. టోటల్ యాక్టివిటీస్ ఒక్కసారి సింపుల్గా చూద్దాము. ఇండియాలో ఉన్న ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయడానికి నాబార్డ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి స్టార్ట్ చేసిన ఈ కాన్సెప్టే ఎఫ్పిఓ లేదా ఎఫ్పిసి. ఇక్కడ ఏంటంటే కనుక 500 మంది నుంచి 1000 మంది ఒక గ్రూప్గా ఉంటారు ఫార్మర్స్ అంతా కలిపి. వీళ్ళందరూ కలిపి ఎలెక్టివ్ మెథడ్లో ఒక సీఈఓని ఎన్నుకుంటారు. వాళ్ళు ఫుల్ టైం ఉంటారు. ఈ సీఈఓ ఏం చేస్తాడు అంటే ఈ టోటల్ వీళ్ళు పండించే పంటకి బెస్ట్ ప్రైజెస్ ఎక్కడ దొరుకుతాయి, తక్కువ రేట్లో వీళ్ళకి ఇన్పుట్స్ ఎక్కడైతే దొరుకుతాయన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్యాదర్ చేసుకుంటాడు. తర్వాత వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే తక్కువ రేట్లో పనిముట్లు కానివ్వండి, ట్రాక్టర్స్ అరేంజ్ చేయడం కానీ, తర్వాత పండించే పంటనన్నింటినీ కూడా బెస్ట్ ప్రైజెస్కి అమ్మి మీడియేటర్స్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్, ఇవన్నీ నిదానంగా తనే రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటాడు. మెయిన్ ఈ కంపెనీ సక్సెస్లో అంతా కూడా సీఈఓ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. సో సీఈఓ నిస్వార్థపరమైన వ్యక్తి ఉన్నంత వరకు కూడా ఈ ఎఫ్పిఓస్ ఎప్పుడూ సక్సెస్గానే ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇది వర్కౌట్ అవుతుందా అనే క్వశ్చన్, ఎస్, ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ని మనం పక్కన పెడితే, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనం సక్సెస్ అవ్వాలి అని మనం ముందుకు వెళ్తే కనుక డెఫినెట్లీ వీ విల్ డూ. ఎందుకంటే దీని ద్వారా సక్సెస్ అయిన ఫార్మర్స్ కానీ ఫార్మర్స్ గ్రూప్స్ కానీ చాలా ఉన్నాయి. అటువంటి గ్రూప్స్ని నేను కొన్ని సార్ట్ అవుట్ చేసుకుంటూ ఆన్లైన్లో టెలికాస్ట్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని కానీ ఆ లింక్ని కింద ఈ డిస్క్రిప్షన్స్లో ఇస్తున్నాను. వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది మీరు ఒక్కసారిగా నా వీడియోస్ అన్ని చూడగలిగితే కనుక మనము ఒకవేళ వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసినా మనం కవర్ చేసుకుంటాం, లేదా వాళ్ళు ఏదైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే మనం ఇంప్లిమెంట్ చేసుకొని మనం ఇలా ముందుకెళ్ళొచ్చు అనమాట. సో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ప్రతి చోట ఉంటాయి. ఫెయిల్యూర్స్ని భయపడి మనం ఏం స్టార్ట్ చేయలేం కదా, స్టార్ట్ చేయకుండా ఉండలేం కదా. సో వాళ్ళు సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా చూసుకొని ఒకటి ఎవాల్యుయేట్ చేసుకొని తద్వారా మనం ముందుకెళ్దాం. చెప్పాను కదా ఆర్గనైజ్డ్ సెక్టార్ అగ్రికల్చర్లో లేదు కాబట్టే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ధైర్యం చేయలేకపోతున్నారు దాంట్లో వేలు పెట్టి దాన్ని కదిలించి దీన్ని రెక్టిఫై చేయడానికి. సో ఎవరో బాగా చదువుకున్న వాళ్ళు కానీ లేదా బాగా నాలెడ్జ్ ఉండి బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సి వస్తుంది. మీరు ప్రాక్టికల్గా చూస్తే కనుక ఆర్గానిక్ మాండియా అని బెంగళూరులో ఉన్న మధు గారు యుఎస్ నుంచి వచ్చి సెటప్ చేసుకొని దాన్ని ఒక ఎంఎన్సీ లాగా తయారు చేశారు ఇప్పుడు, అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఫ్రమ్ మాండ్యా డిస్ట్రిక్ట్. సో అలాంటిది మళ్ళీ మనం ఒక ఏపీలో ఒకటి ఇంకోటి స్టార్ట్ అవుతుంది అవబోతుంది అనుకుని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్.